హుజూరాబాద్ నుంచి మెడికల్ కరెస్పాండెంట్ డాక్టర్ ప్రవీణ్ రెడ్డి గారు ఫోన్ లో ఉన్నారు. హలో మేడం. హలో సార్, నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. చెప్పండి, హుజూరాబాద్ వైజ్ గా చూసుకుంటే కరోనా సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ ఎలాంటి టెస్టులు అందిస్తున్నారు, దానికి సంబంధించి ఏంటి? మేడం, ఇక్కడ మాకు కరోనా దాని గురించి మేము చాలా ప్రికాషన్స్ బాగా తీసుకున్నాం మేడం. ఓకే. ఏదైతే మాకు పాజిటివ్ అని మాకు అక్కడి నుంచి కన్ఫర్మేషన్ కలెక్టర్ గారి దగ్గర నుంచి, డిఎంహెచ్ఓ గారి దగ్గర నుంచి వచ్చిందో, ఇమీడియట్ గా వాళ్ళకి ఏం చేస్తున్నామంటే ఇలా రెండు రకాలుగా డివైడ్ చేసినాం. ఫోర్ డేస్ సిస్టమ్ సింపథెటిక్ ట్రీట్మెంట్, నాన్ సింపథెటిక్ ట్రీట్మెంట్ అని తీసినాం. అంటే లక్షణాలు ఉన్నాయి ఒక క్యాండిడేట్ గ్రూప్, లక్షణాలు లేని వాటికి. హలో సార్, వినిపిస్తుంది, చెప్పండి. అయితే ఏదైతే లక్షణాలు లేకుండా మాకు వచ్చిందో, ఫస్ట్ మేము టెస్ట్ చేస్తున్నాం మేడం, కరోనా టెస్ట్ అని. యాంటీజెన్, రాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేసిన తర్వాత దానిలో ఏదైతే నెగిటివ్ వస్తుందో, వానికి సింప్టమ్స్ ఉన్నాయనుకోండి, విఆర్ సెండింగ్ ఫర్ ఆర్టీపీసీఆర్, రివర్స్ ట్రాన్స్ఫర్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్ టెస్ట్ చేయిస్తున్నాం. హలో, చెప్పండి సార్, వినిపిస్తుంది, చెప్పండి. అంటే ఏదైతే సింప్టమ్స్ లేవో వారికి పాజిటివ్ వచ్చినప్పటికీ ఇంట్లో ఉంచి మేము ఐసోలేషన్ కిట్ అందిస్తున్నాం. ఓకే. ఐసోలేషన్ కిట్ లో ఏముంటుందంటే కరెక్ట్ 1 వీక్ దాకా హైడ్రాక్సీ క్లోరోక్విన్ 400 mg డైలీ ఫర్ 7 డేస్, అండ్ విటమిన్ సి 500 mg డైలీ మార్నింగ్ ఒకటి రాత్రి ఒకటి, అండ్ జింక్ డైలీ 1. వాటితో పాటు విటమిన్ షెల్ కాల్ అంటే విటమిన్ డి ఇస్తున్నాం. వాళ్ళకి అన్ని ప్రికాషన్స్ తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్తున్నాం. ఓకే. వాళ్ళ ఇంట్లో ఐసోలేషన్ ఉండడం, అంతేకాకుండా మా కలెక్టర్ గారు శశాంక గారు ఆదేశాల ప్రకారం వారికి పల్స్ ఆక్సిమీటర్ కూడా ప్రతి ఒక్క కిట్ లా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ ఏమైనా తగ్గుతున్నాయా అని తెలియడానికి కోసం, సాచురేషన్ పాయింట్. హలో, ఓకే, చెప్పండి సార్. ఆక్సిజన్ లెవెల్స్ ఏమైనా సాచురేటెడ్ పాయింట్ కిట్ ఏమైనా తగ్గుతుందా అని ప్రతి ఒక్కరికి పల్స్ ఆక్సిమీటర్ ప్లస్ రోజు ఏం చెప్తున్నామంటే వాళ్ళకి 4 to 5 liters of water compulsory తీసుకోవాలి. వార్మ్ వాటర్, ఓకే, వార్మ్ వాటర్ తీసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అంతేకాకుండా వాళ్ళకు మన ఆయుర్వేదిక్ టీ, ఆయుర్వేదిక్ టీ మీన్స్ అల్లం గాని దాల్చిని గాని లవంగాలు ప్లస్ మిరియాలతో కలిపిన టీ, పొద్దున ఒక గ్లాస్ రాత్రి ఒక గ్లాసు కంపల్సరీ టీ తీసుకోమని సలహా ఇస్తున్నాం. ఓకే. అంతేకాకుండా వీలైనంత వరకు ఆయిల్ ఫుడ్ తగ్గిమంటున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కు ఎగ్ తీసుకోవాలి కంపల్సరీ, అండ్ నైట్ లో డిన్నర్ టైమ్ లో కూడా ఎగ్ తీసుకోమని సలహా ఇస్తున్నాము. ఎంత ఆయిల్ ఫుడ్ తగ్గిస్తే అంత మంచిది, ఆయిల్ ఫుడ్ లేకుండా చూడమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం మేడం. ఓకే. అండ్ వాళ్ళ ఏదైతే వాళ్ళు హోమ్ ఐసోలేషన్ ఉంటున్నారో, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉత్తుకునేటట్టు, అంటే దట్ మీన్స్ కంటామినేషన్ స్ప్రెడ్ కాకుండా వాళ్ళు హాట్ వాటర్ తో స్నానం చేసి వాళ్ళ యుటెన్సిల్స్ గాని వాళ్ళ బట్టలు గాని వాళ్ళే ఉత్తుక్కొని సెపరేట్ గా ఉండడం వాళ్ళకు అలవాటు చేశాము. వాళ్ళు అలాగనే పాటిస్తున్నారు. మేము దాని తర్వాత కూడా ఎవ్రీడే మా ఆశా గాని ఏఎన్ఎం గాని వాళ్ళ ఇండియాలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. వెళ్ళిపోయి మొత్తం చెక్ చేస్తున్నారు మేడం, వాళ్ళ కండిషన్స్ ఎట్లున్నాయి, వాళ్ళకి ఎట్లుంది, ఏ ట్రీట్మెంట్ జరుగుతుంది, వెదర్ వేర్ దే ఆర్ హ్యాపీ ఆర్ నాట్. ఒకవేళ ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయనుకోండి, సింప్టమ్స్ ఉన్నప్పుడు మేమేం చేస్తున్నాం, ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ వాళ్ళు డైరెక్ట్ లైవ్ లో టెలి వీడియో కాల్ చేయిస్తున్నాం. కండిషన్ ఎట్లుంది డైలీ ఒకసారి వాళ్ళు కోరుకునే దాకా వీడియో కాల్ చేస్తున్నాం. ఒక్కసారి 1 వీక్ అయినాక మళ్ళీ ఒకసారి వాళ్ళకి టెస్ట్ చేయిస్తున్నాం. టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు నెగిటివ్ వచ్చిన తర్వాత ప్రాబ్లం లేదు. ఇప్పటి వరకు అయితే మా దగ్గర వెంటిలేటర్ సపోర్ట్ అవసరం ఉన్నంత అవసరం అయితే ఏం రాలేదు మేడం. వెంటిలేటర్ సపోర్ట్ తీసుకున్నంత అవసరం అయితే ఇప్పటి వరకు రాలేదు. ఓకే. రోజు మార్నింగ్ 6:30 to 7 o'clock మనం ఒక 1 hour యోగా కానీ ప్రాణాయామం అంటే మీకు తెలుసు ఎక్సర్సైజ్ యోగా కానీ ఎక్సర్సైజ్ చేయమని మార్నింగ్ 6:30 to 7 o'clock అని చెప్తున్నాము. ఓకే. 7 o'clock to 8:30 వరకు ఒక అంటే బ్రేక్ఫాస్ట్ టైమ్ లా, బ్రేక్ఫాస్ట్ విత్
వీలైనంత వరకు నాన్ వెజ్ ఆయిల్ లేకుండా బ్రేక్ఫాస్ట్ తీసుకోమని చెప్పాము. ఓకే, విటమిన్ సి ఎక్కువగా తీసుకోమన్నాము. రోజు ఒక 100 ml వాటర్ లా నిమ్మకాయ, అంటే నిమ్మ విటమిన్ సి ఉండడానికి నిమ్మకాయ 10 ml నిమ్మకాయ ఉండేటట్టు చూడమని చెప్పాము. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత 8:30 to 9 o'clock ప్రాంతంలో వేడి పాలలా, అంటే వేడి గోరువెచ్చని పాలల్లో ఒక హాఫ్ స్పూన్ ఆర్ టీ స్పూన్ పసుపు, ముడి పసుపు కలిపి పాలు తాగమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, దాని తర్వాత మార్నింగ్ ఏం చేస్తున్నాం, ఈ వేవేజ్ ఎప్పుడైతే వీళ్ళు ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత స్టీమ్ ఇన్హలేషన్, అంటే జండు బామ్ గానీ అమృతనం గానీ లేదంటే జిందా తిలిస్మత్ గానీ హాట్ వాటర్ లా వేసిన తర్వాత అలా విత్ పసుపు టర్మరిక్ మిక్స్ చేసి ఇన్హలేషన్, అంటే ఆవిలు తీసుకోమని మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, దాని తర్వాత ఒక 9:30 to 10 o'clock అయిపోయే వరకు, 9:30 to 10 అయిపోయిన తర్వాత 11 o'clock మళ్ళీ ఒకసారికి హెర్బల్ టీ తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, హెర్బల్ టీ మీన్స్ అల్లా అల్లము అల్లము మిరియాలు దాల్చిన చెక్క లవంగం ఇవన్నీ కలుపుకొని హెర్బల్ టీ తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏమైతుంది 12 o'clock మళ్ళీ ఒకసారి వేడి నీళ్ళలో నిమ్మకాయ వేసుకొని మళ్ళీ ఒకసారి తీసుకోమని చెప్పాము. ఓకే, ఇక 1 o'clock మాత్రం లంచ్ లా వీలైనంత వరకు విటమిన్ సి సంబంధించిన, అంటే సిట్రస్ సంబంధించిన పులుపుకు సంబంధించిన సిట్రస్ ఫ్రూట్ తీసుకోమని మధ్యాహ్నం 1 o'clock చెప్పాము. ఓకే, అండ్ 3 o'clock to 5 o'clock మధ్యలో 10 నిమిషాలు మళ్ళీ ఒక్కసారి ఆవిరి, అంటే హెర్బల్ ఏదైతే మనం జండు బాము అమృతాంజనం జిందా తెలుసుమో తన్నమో అవి వేడి నీళ్ళల్లో ఆవిరి 5 to 10 minutes తీసుకోమని చెప్పాము. ఓకే, ఎప్పుడైనా కరోనా అన్నిటికన్నా ఇంపార్టెంట్ వాళ్ళు పానిక్ అవ్వద్దు, అంటే వాళ్ళు టెన్షన్ పడద్దు, టెన్షన్ పడితే మనము వాళ్ళకు మళ్ళా నచ్చ చెప్పడానికి చాలా టైం పడుతుంది. వాళ్ళకి ఫస్ట్ ధైర్యం ఇస్తున్నాం, వాళ్ళకి వచ్చింది అనగానే మేమే వీడియో కాల్ చేసుకుంటూ మీకు ఏం జరగదు, మేము ఉన్నాము, మేము ఒక ఇంటి పెద్దగా మీ బాధ్యతగా ఉన్నాము, మాకు మన నియోజకవర్గంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అని వాళ్ళకు భరోసా ఇచ్చి ఒక 4 to 5 hours దగ్గర దగ్గర 8 hours వీలైతే 8 hours అంటే మధ్యాహ్నం 2 గంటలు కానీ రాత్రి 7 గంటలు కానీ కంప్లీట్ నిద్రపోయేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. అంటే పడుకోండి, రెస్ట్ తీసుకోండి, వీలైనంత వరకు రెస్ట్ తీసుకోండి. దిస్ ఇస్ అవర్, మీరు ఒకటే మంత్రా ఫీల్ కావాలా, మనం రోజు హెక్టిక్ లైఫ్ లా మనకు టైం దొరకలేదు అనుకోవాలా అని వాళ్ళు మానసికంగా వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్నాం. ఎప్పుడైతే మానసికంగా వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్నాం, నేను ఉన్నాను అనే ధైర్యం వచ్చింది అనుకోండి, ఇప్పటి వరకు మేము 1 week నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం మేడం. లాస్ట్ మండే నాడు మేము కరోనా టెస్ట్ స్టార్ట్ చేసాము. ఆ రోజు నుంచి ఇదిదాకా దగ్గర దగ్గర 850 టెస్ట్ చేసాం నిన్నటి వరకు, ఏక దాటిగా నడుస్తుంది. అయినప్పటికీ ఏ ఒక్క కేసు కూడా మాకు ఇప్పటి వరకు ఆక్సిజన్ సపోర్ట్ అవసరము అనలేదు. ఎందుకంటే మానసికంగానే మనము వీలైనంత వరకు, ఎందుకంటే దీనికి కరోనాకు మందు లేదు, అందుకోసం మానసికంగానే వాళ్ళని ప్రిపేర్ చేయాలా. మానసికంగానే వలన అరే వాళ్ళకి ఏమి లేదు, ఏదో జనరల్ గా మలేరియా లాంటిది వచ్చింది వెళ్ళిపోయింది అనే ఫీలింగ్ వాళ్ళకి రావాలి అని వాళ్ళతోనే మేము ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock to 9 o'clock వాళ్ళకు వీడియో కాల్ మాట్లాడడం గానీ, వాళ్ళకి ధైర్యం రావడం గానీ, ధైర్యం వచ్చడానికి గానీ ఎంకరేజ్ చేస్తున్నాం. ఈ రోజు వరకు మా దగ్గరకు వచ్చిన మొత్తం కేసెస్ మా డివిజన్ లో 171 కేసెస్ రికార్డ్ అయినాయి మేడం మొత్తం, పాజిటివ్ కేసెస్ మా హైదరాబాద్ డివిజన్ మొత్తం. ఓకే, హైదరాబాద్ డివిజన్ మొత్తంలో. దాని తర్వాత 4 to 5 o'clock గానీ 4 to 5 అయినా 4 to 5:30 or 6 o'clock ఒక 1 1.5 hours వాళ్ళకి మంచి కంప్లీట్ రెస్ట్, పడుకోండి, మీరు పడుకున్నారా లేదా అని మేము అబ్జర్వ్ చేస్తున్నాము, మీరు పడుకోండి అని వాళ్ళ రెస్ట్ ఇచ్చిన తర్వాత, రెస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎట్లుంది, వాళ్ళ రిలాక్షన్స్ ఎట్లున్నాయి, వాళ్ళకి ఎట్లుంది అనేది మళ్ళొకసారి వాళ్ళకి కాల్ చేయడం జరుగుతుంది మేడం. అండ్ 5:30 to 6 ప్రాంతంలో వేడి నీళ్లతోని మళ్ళొకసారి వేడి టీ, అంటే ఆయుర్వేదిక్ టీ కంపల్సరీ తీసుకోవడం జరుగుతుంది. ఆయుర్వేదిక్ టీ అంటే మళ్ళా అలా దాల్చిని లవంగం మిరియాలు అల్లం ఆ వాటితో కలిపి ఒక ఆయుర్వేదిక్ టీ అని అలవాటు చేస్తున్నాం మేడం మా ఏరియాలో. ఓకే, అది దాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ టీ అయిపోయింది కదా అని ఉట్టిగానే ఉండడం కాదు, వాళ్ళని యోగానన్నా ఎక్సర్సైజ్ అన్నా లాస్ట్ కు మీరు మర్చిపోండి, మీకు పాజిటివ్ వచ్చిందనే విషయం మీరు మర్చిపోండి అని మానసికంగా వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. దే షుడ్ ఫర్గెట్ ఇట్, అది ఏదో వచ్చింది పోయింది, ఎందుకంటే సింటమ్స్ లేవు. కొంచెం మంది దగ్గు వస్తుంది డాక్టర్, మాకు దగ్గు వస్తుంది, మాకు కొంచెం టెంపరేచర్, ఏది లేదయ్యా, మేమున్నాము, మేమున్నీ రోజులు మీకు ఏది ఉండదు అని ఇప్పటి వరకు కూడా మేము డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా పంపకుండా మేము మానసికంగా 50% వి ఆర్ రెడ్యూసింగ్ ఫ్రమ్ అవర్ ఏరియా నుంచే మేము సాల్వ్ చేయగలుగుతున్నాం మేడం.
అంటే దీన్ని ఇండైరెక్ట్ గా మనం చెప్పేది ఏంటంటే టోటల్ లో 4 to 5 లీటర్స్ ఆఫ్ వార్మ్ వాటర్ తీసుకోమని, 10 to 20 ml ఆఫ్ లైమ్ వాటర్ తీసుకోమని, అండ్ విటమిన్ షెల్కాల్ టాబ్లెట్ తీసుకోమంటున్నాము. ఒక 15-20 నిమిషాలు ఎండకు ఉండమంటున్నాము, ఎక్సర్సైజ్ చేయమంటున్నాము. దీని వల్ల మనకు చాలా రిజల్ట్స్ వస్తున్నాయి మేడం. అచ్చా ప్రవీణ్ రెడ్డి గారు, అక్కడ ర్యాపిడ్ టెస్ట్ స్టార్ట్ అయినాయండి మరి? అవును మేడం, లాస్ట్ మండే మనకు ర్యాపిడ్ టెస్ట్ స్టార్ట్ అయినాయి మేడం. ఓకే మేడం, ఈ టెస్ట్ కు సంబంధించి అంటే ఇది ఇది కొంతవరకు మనకు శుభ పరిణామం అనుకోవచ్చా? అంటే రిజల్ట్ ఎంత టైం తీసుకుంటుందండి రావడానికి? మాకు ర్యాపిడ్ టెస్ట్ రావడానికి 15-20 మినిట్స్ వస్తుంది. కానీ మేము మెంటల్ గా వాళ్ళకి చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నాం మేడం, ఎందుకంటే ఇమీడియట్ గా చెప్పే వరకు వాళ్ళు షాక్. అందుకోసం వాళ్ళతో వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకొని వాళ్ళతో క్యాజువల్ గా ఫస్ట్ ఒకసారి మాట్లాడుతున్నాం. ఓకే, ఏమైనా సింటమ్స్ ఉన్నాయా, ఏమైనా లక్షణాలు ఉన్నాయా అని వాళ్ళ దగ్గర నుంచి కూడా రిపోర్ట్ తీసుకుంటున్నాం. ఓకే, తీసుకున్నాక ఏం లేవు డాక్టర్ సాబ్ అని ఎట్లా అంటే వాళ్ళతో హోమ్లీ ఫీలింగ్ ఫస్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఈ రోజు ఇప్పుడు 10 నిమిషాలలో మనకు రిపోర్ట్ వచ్చినా అని నాకు మెసేజ్ రాగానే ఫస్ట్ వాళ్ళ నంబర్ తీసుకొని వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఏంటండి అంటే ఈ ఏరియాకు నేను దగ్గర దగ్గర 20 ఇయర్స్ నుంచి పరిచయం కాబట్టి ఆల్మోస్ట్ ఒక 70-80% అందరు వెల్ నోన్. ఓకే, అదొక అడ్వాంటేజ్ అయిపోయింది. ఆ ఎగ్జాంపుల్ లో శ్రీనివాస్ గారు ఉన్నారనుకోండి, ఆ ఇంటి పేరు తెలియంగానే ఇంటి పేరుతో సహా ఉండగానే ఆ శ్రీనివాస్ గారు బాగున్నారా, ఏం తినన్నా బాగున్నావా, ఏమైంది నీకేమైంది అని వాళ్ళ లాంగ్వేజ్ లా వాళ్ళ కమ్యూనికేషన్ లా వాళ్ళ బ్రదర్ లాగా మాట్లాడే వాళ్ళకు వాళ్ళకు సార్ ఏం లేదు తిన డౌట్ వచ్చి చేయించుకున్నా, అంటే ఏమన్నా ఉన్నాయా దగ్గు వచ్చిందా, ఎందుకంటే సీజన్ అంటే ఏం లేదన్నా కొంచెం టెంపరేచర్ వచ్చింది కొంచెం దగ్గు వచ్చినట్టు అంటే సేవ్ చేయించుకున్నా ఎందుకే ఏమన్నా ఉన్నా అని ఫస్ట్ దే విల్ ఆస్క్ అస్ లైక్ దట్. ఏం లేదే క్యాజువల్ గా నువ్వు వచ్చినావని నాకు తెలిసింది, ఇట్లా క్యాజువల్ నా దగ్గర నంబర్ ఉండేది ఫోన్ చేసినామని చెప్తాం. సాయంత్రం అక్కడ నుంచి మాకు అఫీషియల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కలెక్టర్ గారు టు డిఎండిహెచ్ఓ గారి నుంచి వాళ్ళకు ఫోన్ వెళ్ళిపోతుంది మేడం, కన్సర్న్ పిఎస్సి వాళ్ళు ఫోన్ చేస్తారు. అప్పుడు ఫోన్ చేసినప్పుడు ఎట్లైనా నా నంబర్ మొదలే వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి దే విల్ కాంటాక్ట్ అగైన్, ప్రవీణ మాకు ఇట్లా ఫోన్ వచ్చింది ఏం చేయమంటారు అని. ఏం లేదే టెన్షన్ పడాల్సిన పెద్ద పనే లేదు, 100% యూ విల్ బి సాల్వ్ విత్ ఇన్ 1 వీక్. నేను చెప్పే సూచనలు పాటించండి, మేము చెప్పేది మా మేము ఇప్పుడు కిట్ మా దగ్గర ఉన్న పిఎస్సి మెడికల్ ఆఫీసర్ మీకు ఒక కిట్ తీసుకొచ్చి ఇస్తాడు, అండ్ ఆక్సిజన్ లెవెల్స్ మంచిగా ఉన్నాయా లేవా అని ఒక పల్స్ ఆక్సిమీటర్ కూడా ఆ కిట్ లో ఉంటుంది, ఉంటే ఫింగర్ కి పెట్టండి. ఆ ఫింగర్ పెట్టినప్పుడు దాని సాచురేటెడ్ బిలో 60 అని నంబర్ అలా కనబడుతుంది, 60 కన్నా బిలో వస్తే నాకు ఫోన్ చేయండి అని డైలీ ఒకసారి వాళ్ళకు కాన్ఫిడెంట్ క్రియేట్ చేయడము. ఇప్పటి వరకు మండే నుంచి చూస్తున్నాం కదా మేడం, నిన్న దగ్గర దగ్గర మా దగ్గర నుంచి ఒక 20-25 మెంబర్స్ హాస్ రికవర్డ్ ఇన్ 171. అంటే ఓవరాల్ గా ఒక్క నిమిషం ప్రవీణ్ రెడ్డి గారు, ఓవరాల్ గా హుజూరాబాద్ నుంచి రికవరీ కేసులు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? రికవరీ కేసులు ఓవరాల్ గా టోటల్ గా ఇప్పటి వరకు అయితే మండే నుంచి ఈ రోజు నిన్న సాయంత్రం వరకు 836 టెస్ట్ చేశాం మేడం. ఓకే ఫైన్. అండ్ కరోనా మార్చ్ నుంచి మాకు మా డివిజన్ లో వచ్చినాయి 171 కేసెస్ మేడం. ఓకే, 171 కేసెస్ లో ఇప్పటి వరకు 130 మెంబర్స్ ఆర్ రికవర్డ్. ఓకే, అంటే దగ్గర దగ్గర 70% ఇప్పటి వరకు రికవరీ అయిపోయారు మేడం. అండ్ మిగిలిన బ్యాలెన్స్ 40-45 మెంబర్స్ కూడా వాళ్ళు వితౌట్ ఆక్సిజన్ సప్లై, అంటే దే ఆర్ అండర్ ట్రీట్మెంట్. విఆర్ 100% కాన్ఫిడెంట్ దట్ మా నియోజకవర్గం నుంచి కానీ మా హెల్త్ ఈ హుజూరాబాద్ డివిజన్ నుంచి కానీ ఎవరికి కూడా ఆక్సిజన్ సప్లై అవసరం ఉన్నదని మేము ఎక్స్పెక్ట్ చేస్తలేం మేడం. అయినప్పటికీ మన కలెక్టర్ గారు ఇమీడియట్ గా ఆక్సిజన్ కోసం మొత్తము 2 హాస్పిటల్ జమ్మికుంటా గానీ హుజూరాబాద్ గానీ మొత్తము 2 హాస్పిటల్స్ ని వాళ్ళు ఆక్సిజన్ సప్లై కోసం రెడీగా పెట్టారు మేడం. మనం వెంటిలేటర్స్ రెడీ ఉన్నాయి, ఆక్సిజన్ రెడీ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. కానీ గాడ్స్ గ్రేస్ ఇప్పటి వరకు ఆక్సిజన్ సపోర్ట్ అయితే అవసరం రాలేదు మేడం. ఎస్, అదేవిధంగా రికవరీ అయ్యారన్నారు కదా, వాళ్ళల్లో మరి ఏజ్ పీరియడ్ ఎంత వరకు, ఏ ఏజ్ లోపల ఉన్న వాళ్ళు తొందరగా రికవర్ అయ్యారు మేడం? అన్ని ఏజ్ వాళ్ళు రికవర్ అయ్యారు మేడం. ఓకే, మనకు అసలు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ లో ఎబో 60 బిలో 10 ఆర్ మోర్ రిస్క్ అంటుంది, కానీ అన్నిటికీ అన్ని ఏజ్ ఫ్యాక్టర్స్ వాళ్ళు రిస్క్ నుంచి బయటపడ్డారు. అంటే ఆ కేసుల సంఖ్య ఏ ఏజ్ నుంచి ఎక్కువ వచ్చిందంటారు మేడం? మా దగ్గర అయితే ఎబో 60 వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మేడం, అట్లానే మేము మిడిల్ క్లాస్ మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు అని లేరు అని చెప్పడానికి లేదు మేడం. మా దగ్గర నిన్న 7 ఇయర్స్ పాపస్ కూడా ఎఫెక్ట్ అయింది. ఓకే, ఆల్ ఏజ్ గ్రూప్స్ ఆర్ దేర్ ఇన్ 171 మేడం. మెజారిటీ ఆర్ ఎఫెక్టెడ్ ఓన్లీ ఎబో 60 మేడం, బట్ దే హావ్ రికవర్డ్. ఓకే, వి ఆర్ హ్యాపీ దట్ సర్ప్రైజ్ అన్నమాట ఈ ఏరియాలో అసలు ఎట్లా రికవర్ అవుతుంది అనేది. ఓకే, వెరీ గుడ్.
మేడం రైట్ ఇంకా అదే విధంగా ఇప్పుడు ర్యాపిడ్ టెస్టుల గురించి మాట్లాడుకుంటే ప్రవీణ్ గారు వీటి రిజల్ట్ కరెక్ట్ అని అనుకోవచ్చా మనం మీ అభిప్రాయం ఏంటి మేడం దీనిలో డౌట్ ఉంటే మ్యాక్ ఏదైనా ఒకవేళ సింటమ్స్ ఉంటే ఆ నెగటివ్ వచ్చింది అనుకోండి ఇమిడియట్లీ వి ఆర్ సెండింగ్ టు ఆర్టీపీసీఆర్ ఇప్పటివరకు ఒకటే ఒక కేసు అట్లా వచ్చింది ఓకే నెగటివ్ వచ్చింది రెండు సార్లు రిపీట్ చేశాం రెండు సార్లు నెగటివ్ వచ్చింది నెగటివ్ వచ్చినాక మళ్ళీ వాళ్ళకి సింటమ్స్ ఉన్నాయనే డౌట్ తో మేము పంపించాం అక్కడ కూడా నెగటివ్ వచ్చింది దిస్ ఇస్ 100% జెన్యూన్ ఏ మేడం ఓకే ఎందుకంటే వి ఆర్ అబ్జర్వింగ్ ఫ్రమ్ వన్ వీక్ ఫ్రమ్ లాస్ట్ మండే టు టుడే ఆల్మోస్ట్ 9 డేస్ వి ఆర్ అబ్జర్వ్డ్ ఆల్ ద కేసెస్ 836 కేసెస్ అయినాయి మేడం ఓకే 836 కేసెస్ లో ఒకే కేసు అట్లా అనిపించింది డౌట్ ఉండే ఆ ఒక్క కేసును కూడా మేము ఆర్టీపీసీఆర్ పంపించాము దానిలో కూడా నెగిటివ్ ఓకే అందుకోసం అది ఓన్లీ త్రూ లంగ్ ఇన్ఫెక్షన్ అయిందని మనకు వచ్చింది దానివల్ల వారికి దక్కొచ్చినంత మాత్రాన ఇది కోవిడ్ అని అనుకోవడానికి లేదు కదా మేడం రైట్ రైట్ ప్రవీణ్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి వెరీ గుడ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ రైట్ ఇక ఆయా ఆసుపత్రిలో అటెండ్ నుంచి పై స్థాయి వరకు వచ్చిన డబ్బులు పంచుకుంటున్నారు కిట్లకు సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల అయితే తలా కొన్ని కిట్లు అనుకుని డబ్బులు ఇచ్చిన వారికి పరీక్షలు చేసి పంపుతున్న వైనం కనిపిస్తోంది అయితే డబ్బులు చెల్లించలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైన్లలో నిలబడి కిట్లు అయిపోయాక వెనుదిరిగిపోతున్నారు వాస్తవంగా యాంటీజెన్ పరీక్ష చేయాలి అంటే దానికయ్యే ఖర్చు ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం 500 ప్రభుత్వ ఆసుపత్రిలో వీటిని ఉచితంగా చేయాలి కానీ ఎక్కడా అటువంటి పరిస్థితి కనిపించడం లేదు.